मंत्री रोजा बंडारू सत्यनारायण मूर्ति कमेंट्स पै स्पंदिंचारू महिळलकु गौरवं लेकुंडा टीडीपी नेतलु मात्लाडुतुन्नारनी आग्रहं व्यक्तं चेशारू मंत्री रोजा बंडारू सत्यनारायण मूर्ति मंत्री रोजा पै कोनि व्याख्यलु चेशारू दीनिपै पोलीसुलु मंत्री बंडारू सत्यनारायण मूर्ति इंटि दग्गर मोहरिंचारू पोलीसुलकु कंप्लेंट वेळ्ळिंदि 41A सीआरपीसी కింద అతనికి నోటీసులు ఇస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అన్న సందిగ్ధం వ్యక్తమవుతోంది. అయితే మంత్రి బండారు సత్యనారాయణ టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. మహిళలను కించపరుస్తూ బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు గౌరవం ఇవ్వాలని ఆడవాళ్ళకు ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు రోజా. పవిత్ర భారతదేశంలో మహిళని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటిది ఎక్స్ ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తి ఈ రోజు మంత్రిగా ఉన్న ఒక మహిళని ఇంత పచ్చి బూతులు మాట్లాడుతున్నారు అంటే వారి ధైర్యం ఏంటి, వారి సంస్కారం ఏంటి, వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం ఏంటో ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాలి. ఖచ్చితంగా విమెన్ మోడెస్టీకి అభ్యంతరం తెలిపే విధంగా మహిళని అవమానించే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా మహిళ ఎదగాలి అంటే ఆ ఎదిగే మహిళని ఆ ఎంపవర్డ్ ఉమెన్ ని చూసి జలసీతో పచ్చి మాటలు మాట్లాడి వారి యొక్క క్యారెక్టర్ ని అసోసియేట్ చేసేలాగా వాళ్ళు వారి యొక్క ఫీల్స్ నుంచి ఇంటికి వెళ్ళిపోయే విధంగా మానసికంగా వాళ్ళని దెబ్బ తీయాలనుకుంటే చట్టం ఊరుకోదు అని చట్టం కూడా తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైంది. పవిత్ర భారతదేశంలో అతను ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు అంటే ప్రజలు అతన్ని తిరస్కరించారనేది అర్థమవుతుంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్పీకర్ గారికి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో మహిళా కమిషన్ చైర్మన్ ఉన్నారు కాబట్టి ఒక మహిళకి జరిగిన ఇక్కడ మంత్రి ఎమ్మెల్యేనా ఉద్యోగం చేస్తున్న మహిళ లేదా హౌస్ వైఫ్ అనేది కాదు, మహిళలందరూ మహిళే. ఆ మహిళని అవమానించకూడదు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. మన హిందూ సాంప్రదాయాలు ఏంటి, మహిళని గౌరవించమని మహిళని పూజించమని చెప్తుంటే మహిళని ఆట వస్తువుగా మాట్లాడటం, మహిళని ఒక సెక్స్ టాయ్గా మాట్లాడటం, మహిళకి లేని వాటిని ఆపాదించి అవమానించడం అనేది కరెక్ట్ కాదు. దీనిని ఎవరూ కూడా స్వాగతించరు, దీన్ని అందరూ ఖండిస్తున్నారు. అతను ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు అంటే ప్రజలు అతన్ని తిరస్కరించారనేది అర్థమవుతుంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్పీకర్ గారికి కంప్లైంట్ చేయడం జరుగుతుంది.